हाय फ्रेंड्स, वेलकम टू अड्डा 247 तेलुगु ऑफिशियल यूट्यूब चैनल। सो ई रोज़ मनम ई सेशन लो प्रधानंगा टीएसपीएससी ग्रूप 2 अलागे इतर पोटी परीक्षलो कूडा एग्जामिनेशन लो अडिगेंदुकु अवकाशम उन्नटुवंटि कोन्नि इंपारटेंट इंडोनेशियन क्वेश्चंस अयिते मनम इक्कड डिस्कस चेयबोता उन्नाम। ओकेना? सो इंका एवरैना मन अड्डा 247 संबंधिंचिनटुवंटि ई ओक याप नि गानी इंस्टाल गानी चेसुकोकपोते डिस्क्रिप्शन लिंक उंटुंदन्नमाट याप योक्क लिंक। सो దాని పైన క్లిక్ చేసి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి। सो ఇంకా ఎవరైనా సరే మన అడ్డా 247 యూట్యూబ్ ఛానల్ ని కాని సబ్స్క్రైబ్ గాని చేసుకోకుండా వీడియో చూస్తా ఉంటే వెంటనే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే మన అడ్డా 247 లో ఆల్ ప్రొడక్ట్స్ పైన, సో ఏబీపీఎస్సీ గ్రూప్ 2 కాని టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 కాని ఈఎంఆర్ఎస్ బ్యాచెస్ కాని అలాగే సచివాలయం బ్యాచ్ కూడా స్టార్ట్ చేశారు ఆ బ్యాచ్ పైన కాని అలాగే ఎస్ఎస్సి జీడి బ్యాచ్ పైన కూడా। సో అన్ని బ్యాచెస్ పైన కూడా మీకు ఇంటరెస్ట్ అంటే 17% డిస్కౌంట్ అయితే మీకు అందుబాటులో ఉంది। సో ఈ 17% డిస్కౌంట్ కోసం సో Y566 అనేటువంటి మన ప్రోమో కోడ్ ఇచ్చేయండి। మీకు ఇంటరెస్ట్ అంటే ఇక్కడ ఈ 17% డిస్కౌంట్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది। ఓకేనా? ఒకసారి కామెంట్ చేయండి వాయిస్ అండ్ పీపీటీ ఎవరీథింగ్ ఇస్ క్లియర్ నా? ఓకే, సో మనమైతే ఎక్కువ లేట్ చేయకోకుండా సో మన సెషన్ ని స్టార్ట్ చేసే ప్రయత్నం చేద్దాం। ఓకే, ओके, हियर इज द फर्स्ट क्वेश्चन, ट्राई चेंडी। द बेंगाली लीडर हू अपोज द सोशियो एंड रिलीजियस रिफॉर्म्स एंड सपोर्टेड द ऑर्थोडॉक्सी वास सामाजिक मत संस्करणलो व्यतिरेकिंचिन मरियु सनातन धर्मान्नि समर्थिंचिन बेंगाली नायकुडु एवरु? राधाकांत देबो, नेमिसाद बोस, हेमचंद्र बिश्वास, हेमचंद्र डे, हेमचंद्र दे। ट्राई చేయండి ఆన్సర్ ని। సో అందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి। సో లైవ్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని అయితే ఫార్వర్డ్ చేయండి। ఆన్సర్ వెరీ గుడ్। సరే చూద్దాం। सो దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ ఏంటని మనం చూస్తే ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ సరైనటువంటి సమాధానం అని మనం చెప్తాం। ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్। ప్రధానంగా రాధాకాంత్ దేబో అనే ఒక వ్యక్తి ఉంటాడండి। సో ఈ రాధాకాంత్ దేబో అనేటువంటి వ్యక్తి సో ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అనేస అంటే బెంగాల్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అనేస మనం ఇక్కడ చెప్పుకుంటాం। సో రాధాకాంత్ దేబో అనేటువంటి వ్యక్తి ప్రధానంగా सनातन धर्मा प्रोत्साहिस्ता अलागे मन मेन चूसते सती सहगमना एटने से प्रोत्साहिस्ता ऐक्चुअल 1829 संवस विलियम बेंटिंग अने व्यक्ति सती सहगमन निषेध चटा आ चटा व्यतिरेस्तू राजा राम मोहन राय व्यतिरेस्तू राधाकांत देबो अने व्यक्ति संस्थने एर्पट्ठा दाने मैं 1829 ఏర్పాటు చేశాడు। దాన్ని మనం ఇక్కడ ధర్మసభ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం। సో 1829 సంవత్సరంలో సతీ సహగమన నిషేధ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సనాతన ధర్మాలను ప్రోత్సహించేందుకోసం రాధాకాంత్ దేబో అనేటువంటి వ్యక్తి ధర్మసభని ఏర్పాటు చేశాడనే ఒక అంశాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి। ఎక్కడ ఏర్పాటు చేశారు? బెంగాలీ కేంద్రంగా, బెంగాల్ కేంద్రంగా దీన్ని ఏంటనేస అంటే ఏర్పాటు చేశాడనేసి మనం ఇక్కడ చెప్తాం। అయితే ఈ ధర్మసభను వ్యాప్తి చేయడం కోసం అలాగే సనాతన ధర్మాలను అలాగే మూఢనమ్మకాలను వ్యాప్తి చేయడసేందు కోసం ఇతను ఒక పత్రికను కూడా ప్రారంభిస్తాడండి। ఆ పత్రికనే మనం ఏమంటామనేసంటే సమాచార చంద్రిక అనే ఒక పేరుతో మనం పిలుస్తాం। సో సమాచార చంద్రిక అనే ఒక పేరుతో ఒక ప్రముఖ పత్రికని ప్రారంభించినటువంటి ఒక వ్యక్తిగా మనం ఎవని చెప్పుకుంటామనేసంటే రాధాకాంత్ దేబో అనే ఒక వ్యక్తిని మనం చెప్పుకుంటాం అనే ఒక అంశాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది। సో ఇది దానికి సంబంధించినటువంటి సమాచారం। సో ఆన్సర్ ఏంటి ఇక్కడ? ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అనేసి మనం ఇక్కడ చెప్తాం అన్నమాట। ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం। సో బేసిక్ క్వశ్చన్ ఇది కూడా, ఇన్ విచ్ ఇయర్ నేటివ్ మ్యారేజ్ యాక్ట్ పాస్డ్? ఏ సంవత్సరంలో స్థానిక వివాహ చట్టం ఆమోదించబడింది? ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు 1871 అండ్ 1872 కి సంబంధించి। सो क्लियर मैं इक मेन कुंदा 1871 ना 1872 ना 1971 ना 1972 ना
సో అందరికి కూడా వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఓకే అండి, సో నేటివ్ మ్యారేజ్ యాక్ట్ని ఏ సంవత్సరంలో రావడం జరిగింది అనేసి అంటా ఉన్నారు. సో 1891నా, 1871నా, 1971నా ఏంటి అనేసి ఇక్కడ చూస్తే 1872 అనేసి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. 1872 అనేసి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ప్రధానంగా మన భారతదేశంలో పరిస్థితులు ఎలా ఉండేటి అనేసి అంటే, ఒక బాలిక పుడితే సో చాలా బాధగా ఫీల్ అయ్యేటువంటి రోజులు మన భారతదేశంలో చాలా ఉన్నాయన్నమాట. అలాగే బాల్య వివాహాలు కూడా ఎక్కువ మొత్తంలో జరిగేటువంటి రోజులు మన భారతదేశంలో ఉన్నాయి. సో దాంట్లో భాగంగా 18th సెంచరీ మరియు 19th సెంచరీలో 10-12 సంవత్సరాలు రాకముందే బాలికలకి ఎంటరెస్ అంటే వివాహం చేసేటువంటి రోజులు అవి. ఇలాంటి రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు ఒక చట్టాన్ని తీసుకొని వస్తారండి. ఆ చట్టాన్ని మనం ఏమంటామనేసి అంటే 1872లో ఆ చట్టం వస్తుంది, 1872 సంవత్సరంలో ఆ చట్టం వస్తుంది. దాన్నే మనం ఇక్కడ నేటివ్ మ్యారేజీ యాక్ట్ అనేటువంటి ఒక పేరుతో, నేటివ్ మ్యారేజీ యాక్ట్ అనేది ఒక పేరుతో మనం ఏంటనేసి అంటే చెప్పుకుంటాం. సో ఈ చట్టాన్ని ఎవరు తీసుకొచ్చారనేసి అంటే, ఈ చట్టాన్ని నార్త్ బ్రూక్ అనే ఒక వ్యక్తి, దీన్ని గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి రోజుల్లో ఈ చట్టాన్ని ఏంటనేసి అంటే తీసుకొని వచ్చాడు. సో 1872 సంవత్సరంలో నేటివ్ మ్యారేజీ యాక్ట్ని క్రింది ఏ గవర్నర్ జనరల్ తీసుకొని వచ్చాడు అనేసి అంటే, నార్త్ బ్రూక్ అనేటువంటి ఒక వ్యక్తి తీసుకుని వచ్చాడు. అయితే ఈ చట్టాన్ని ప్రధానంగా ఎవరి యొక్క కృషి మేరకు ప్రవేశపెట్టారనేసి అంటే, కేశవ చంద్రసేన్ అనే ఒక వ్యక్తి యొక్క కృషి మేరకు ఈ చట్టాన్ని ఏంటనేసి అంటే ప్రవేశపెట్టాడు. సో భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా బాల్య వివాహాలని అణిచివేయడం కోసం స్త్రీ పురుషులకు సంబంధించి కనీస వివాహ వయసుని నిర్ణయించేటువంటి ఉద్దేశంతో ఈ చట్టాన్ని అయితే ప్రవేశపెట్టాడు. ఈ చట్టం ఆధారంగా స్త్రీకి కనీసం వివాహం చేయాలంటే 14 సంవత్సరాలు ఉండాలి. ఈ చట్టం ఆధారంగా కనీసం ఒక పురుషుడికి వివాహం చేయాలనేసి అంటే 18 సంవత్సరాలు ఉండాలి. సో 1872 నేటివ్ మ్యారేజ్ యాక్ట్ ఆధారంగా ఒక స్త్రీకి వివాహం చేయాలంటే కనీసం 14 సంవత్సరాలు, ఒక పురుషుడికి కనీసం వివాహం చేయాలంటే 18 సంవత్సరాలు ఏంటనేసి అంటే ఉండాలి. సో భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా స్త్రీ పురుషులకు సంబంధించి కనీస వివాహ వయసు నిర్ణయించడం కోసం ఉద్దేశించబడినటువంటి ఒక చట్టాన్ని మనం ఏమంటామనేసి అంటే నేటివ్ మ్యారేజీ యాక్ట్ అనేసి మనం చెప్తాం. అయితే ఎవరి యొక్క కృషి మేరకు వచ్చిందన్నట్టు, కేశవ చంద్రసేన్. అదే కేశవ చంద్రసేన్ బాలగంగాధర్ తిలక్ లాంటి కొందరి యొక్క ఏంటనేసి అంటే భయంతో, ఏంటనేసి అంటే వాళ్ళ యొక్క ప్రోద్బలంతో, వాళ్ళ యొక్క ఇంపాక్ట్తో ఏం చేస్తారంటే, తన కూతురికి కనీసం 14 సంవత్సరాల వయసు లేకముందే వివాహం చేస్తారనమాట. అంటే భారతదేశంలో బాల్య వివాహాల కోసం ఎక్కువగా పోరాటాలు చేసినటువంటి వ్యక్తి కేశవ చంద్రసేన్. అలాంటి కేశవ చంద్రసేనే తన కూతురికి ఏంటనేసి అంటే కనీసం 14 సంవత్సరాలు లేక వయసు ముందే వివాహం చేయడం జరుగుతుంది. సో ఏంటి వాళ్ళ కూతురు పేరు, ఏంటి ఆ కథ ఏంటి అనేసి అంటే ఈ విధంగా, అది 1878 ఇయర్ అండి. వాళ్ళ కూతురు పేరు ఏంటనేసి అంటే 13 సంవత్సరాల వయసు ఉంటుంది ఆమెకి. ఆమె పేరు సునయతి అనేసి మనం చెప్తాం. ఆమె పేరు సునయతి లేదా సునీత అనేటువంటి ఒక పేరుతో మనం చెప్తాం. కేవలం 13 సంవత్సరాల వయసులో కేశవ చంద్రసేన్ అనేటువంటి వ్యక్తి తన కూతురు సునీత లేదంటే సునయతి అనేటువంటి ఒక మహిళకి ఎవరికి వివాహం చేయడం జరిగింది అనేసి అంటే, బీహారీ రాజు అనేటువంటి కూచ్ బీహారీకి ఇచ్చి వివాహం చేయడం జరిగింది అనే ఒక అంశాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో అతన్నే మనం ఏమంటామనేసి అంటే, ఈ కూచ్ బిహారీని మన కొన్ని పుస్తకాలు ఏ విధంగా కూడా రాసి ఉంటారు, ఏమనేసి నృపేంద్ర నారాయణ్ అనేటువంటి ఒక పేరుతో కూడా ఇతన్ని మనం ఏంటనేసి అంటే పిలుస్తాం అనే ఒక అంశాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో ఇది దానికి సంబంధించినటువంటి ఒక చిన్న సమాచారం అనేసి మీరు ఇక్కడ గమనించవచ్చు. సో మొత్తానికి భారతదేశ చరిత్రలో బాల్య వివాహాలను కట్టడి చేయడం కోసం
నార్త్ బ్రూక్ అనేటువంటి వ్యక్తి 1872లో స్థానిక వివాహ చట్టము అనేటువంటి చట్టాన్ని తీసుకొని వచ్చారనే సంశయాన్ని మీరేంటనేసి అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్సన్ ఈస్ నోన్ యాజ్ మహారాష్ట్ర సోక్రటీస్. క్రింది వాణిలో మహారాష్ట్ర సోక్రటీస్ అనేటువంటి పేరుతో మనం ఎవరిని చెప్పుకుంటాం? బాలగంగాధర్ తిలక్, మహాదేవ్ గోవిందర్ అనడే, శివాజీ, అందరూ మహారాష్ట్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులే, లేదంటే నన్ ఆఫ్ ది అబౌ. ట్రై చేయండి ఆన్సర్ని. క్యాస్ట్ మూమెంటా? ఓకే చేద్దాంలేండి. ఓకేనా? 1872నే కదా. సో ఆన్సర్ ఏంటి అనేసి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే, సో మహారాష్ట్ర సోక్రటీస్ అనేటువంటి పేరుతో సో మనం ఎవరిని పిలుస్తాం అనేసి అంటే మహాదేవ గోవిందర్ రనడే. సో ఎంజీ రనడే అనేసి ఒక ఆయన ఉంటాడండి. సో ఎంజీ రనడే అనే ఒక వ్యక్తిని మనం ఏమంటాం అనేసి అంటే మహారాష్ట్ర సోక్రటీసు, పశ్చిమ సాంఘిక సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమ పితామహుడు, ఇంకా మరాఠా కేసరి అనేటువంటి పేరుతో కూడా అతన్ని ఏంటనేసి అంటే మనం ఇక్కడ పిలుస్తాం అన్నమాట. గాంధీ గురువు గోపాలకృష్ణ గోఖలే కాగా గోపాలకృష్ణ గోఖలే గురువు ఎవరనేసి అంటే ఈ విధంగా ఎంజీ రనడే అనేసి మనం చెప్తాం. గాంధీ గురువు గోపాలకృష్ణ గోఖలే, గోపాలకృష్ణ గోఖలే గురువు ఎవరనేసి అంటే ఎంజీ రనడే అనేసి మనం ఇక్కడ చెప్తాం. అయితే ఎంజీ రనడే అన్న వెంటనే ఇతనికి సంబంధించినటువంటి వార్తాపత్రిక మనకు చాలా ఇంపార్టెంట్. అదేంటనేసి అంటే సర్వజనీన, సర్వజనీన అనే ఒక పేరుతో ఒక వార్తాపత్రిక, అదే సర్వజనీన అనే ఒక పేరుతో ఒక సంస్థ, రెండు కూడా ఏంటనేసి అంటే ఆయనకి సంబంధించి ఉంటాయనే ఒక అంశాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అలాగే ప్రధానంగా ఒక పుస్తకాన్ని కూడా ఆయన రాయడం జరుగుతుందండి. అదేంటనేసి అంటే రైజ్ ఆఫ్ మరాఠా పవర్, రైజ్ ఆఫ్ మరాఠా పవర్ అనే ఒక పేరుతో, రైజ్ ఆఫ్ మరాఠా పవర్ అనే ఒక పేరుతో ఒక పుస్తకాన్ని కూడా రాస్తాడు. అలాగే ఎస్ఏస్ ఆన్, ఎస్ఏస్ ఆన్ ఇండియన్ ఎకానమీ, ఎస్ఏస్ ఆన్ ఇండియన్ ఎకానమీ, సో భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద వ్యాసాలను కూడా ఏంటనేసి అంటే రాసినటువంటి ఒక వ్యక్తిగా మనం ఏమని చెప్పుకుంటాం అనేసి అంటే మహాదేవ గోవిందర్ అనడే అనే ఒక వ్యక్తిని మనం చెప్పుకుంటాం. యాక్చువల్గా ఇతను వృత్తి విద్య ఏంటనేసి అంటే న్యాయవాది, బొంబాయి హైకోర్టులో ఏంటనేసి అంటే బొంబాయి కోర్టులో న్యాయవాదిగా ఏంటనేసి అంటే పనిచేస్తూ ఉంటాడనే ఒక అంశాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ప్రధానంగా సమాజంలో ఉన్నటువంటి ఈ మూఢనమ్మకాలు దురాచారాలని సమాజం నుండి దూరం చేయాలనేటువంటి ఉద్దేశంతో మహారాష్ట్రలో ఇలాంటి సామాజిక ఉద్యమాలని తొలిసారిగా ప్రారంభించినటువంటి ఒక వ్యక్తిగా మనం ఎవరిని చెప్పుకుంటామనేసి అంటే ఇతడినే మనం ఇక్కడ చెప్పుకుంటాం అన్నమాట. సో ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ బి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. సో బాలగంగాధర్ తిలక్ గురించినటువంటి బిరుదులు మనం మాట్లాడుకుందామా? బాలగంగాధర్ తిలక్ యొక్క బిరుదులు ఏంటి? లోకమాన్య అంటాం. బాలగంగాధర్ తిలక్ని మనం ఏమంటామండి? లోకమాన్య, భారత అశాంతి పితామహుడు, దేశభక్తులలో రారాజు, అన్క్రౌన్డ్ ప్రిన్స్ ఆఫ్ ఇండియా. సో ఇలాంటి బిరుదులు ఉంటాయన్నమాట. లోకమాన్య, భారత అశాంతి పితామహుడు, అలాగే దేశభక్తుల్లో రారాజు, అలాగే అన్క్రౌన్డ్ ప్రిన్స్ ఆఫ్ ఇండియా, కిరీటం లేని మహారాజు అనేటువంటి పేరుతో బాలగంగాధర తిలక్ను మనం పిలుస్తాం. అలాగే శివాజీ మనం చూసుకుంటే మరాఠా రాజ్య స్థాపకుడు, హిందూ ధర్మ సంరక్షకుడు, రాజా అనేటువంటి పేరుతో శివాజీకి సంబంధించిన బిరుదులు ఉంటాయి. ఇంకా ఛత్రపతి అనేసి కూడా చెప్తాం. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు, హిందూ ధర్మ సంరక్షకుడు, రాజా, ఛత్రపతి, నౌకాయాన పితామహుడు అనేటువంటి పేర్లతో, నౌకాయాన పితామహుడు అనేటువంటి పేరుతో కూడా మనం ఎవరిని చెప్తామనేసి అంటే శివాజీ అనేటువంటి వ్యక్తిని మనం చెప్తాం. ముగ్గురు కూడా అదే మహారాష్ట్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులు అనే ఒక అంశాన్ని మీరు ఏంటనేసి అంటే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, దీనికి ఆన్సర్ ఏంటి? మహాత్మా అయ్యంకాళి గురించి ఈ క్రింది ప్రకటనను పరిశీలిస్తే, ఆయన ట్రావెన్కోర్ సంస్థానంలో అనగారిన ప్రజల అభ్యున్నతికి కృషి చేసినటువంటి సంఘ సంస్కర్త, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నాడు. సో ఆప్షన్ పైన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఏది కరెక్ట్? ఒకటి మాత్రమే సరైనది.
రెండు మాత్రమే సరైనది, ఒకటి మరియు రెండు సరైనవి, ఒకటి కమా రెండు కూడా తప్పు. ఆన్సర్ ఏంటి? అయ్యం కాళీ అనే ఒక వ్యక్తికి సంబంధించి సరైనటువంటి అంశాన్ని గుర్తించండి. ఒక చిన్న స్టోరీ కూడా ఉంటుంది దానికి సంబంధించి, మనం ఏంటనేసి అంటే నీట్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో లైవ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ మన వీడియోని అయితే ఫార్వర్డ్ చేయండి, ఓకేనా? సో ఇంకా ఎవరైనా వీడియోని కానీ లైక్ చేయకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా వీడియోని కూడా లైక్ చేయండి. ఓన్లీ వన్ టూ ఓన్లీనా? సరే చూద్దాం, డిఫరెంట్ ఆన్సర్లు వస్తూ ఉన్నాయి, డిఫరెంట్ ఆన్సర్లు వస్తూ ఉన్నాయి, మనం చూద్దాం. ట్రై చేయండి, ఇంకా ఒక 10 సెకండ్స్ అలా టైం తీసుకొని, 10 సెకండ్స్ అలా టైం తీసుకొని ట్రై చేయండి. సరే చూద్దాం. సో చాలామంది బోత్ 1 and 2 అనేసి మనం పెట్టేశారు, కానీ ఆన్సర్ ఏంటనేసి అంటే ఓన్లీ ఏ మాత్రమే కరెక్ట్ ఆన్సర్, ఓన్లీ 1 మాత్రమే సరైనటువంటి సమాధానం అనేసి మనం చెప్తాం. సో రీసెంట్గా పెయిడ్ బ్యాచ్ వాళ్ళకైతే ఒక 2 డేస్ బ్యాకే ఈ బిట్టి చెప్పున్నాను, అయ్యం కాళీ అనే ఒక వ్యక్తి గురించి. సో జస్ట్ టు ది పాయింట్ గుర్తుపెట్టుకోండి, అయ్యం కాళీ అనేసి మనం చెప్పుకుంటాం, అయ్యం కాళీ. సో అయ్యం కాళీ అనేటువంటి వ్యక్తి ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అనేసి అంటే కేరళ, కేరళలోని ఒక వెంగనూరు అనే ఒక ప్రాంతం ఉంటుందండి. ఆ వెంగనూరు అనే ఒక ప్రాంతంలో జన్మించినటువంటి ఒక వ్యక్తి పేరే అయ్యం కాళీ అనేసి మనం చెప్తాం. అయ్యం కాళీ అనేటువంటి వ్యక్తి కేరళలో ఒక వెనకబడినటువంటి వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా మనం చెప్పుకుంటాం. ఏంటి ఆ వర్గం అనేసి అంటే పులయార్ వర్గం అనేసి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో అయ్యం కాళీ కేరళలో వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి ఒక వర్గం, ఆ వర్గమే పొలయారు వర్గం. ఆ వర్గానికి సంబంధించిన వ్యక్తిగా మనం ఎవరిని చెప్పుకుంటామనేసి అంటే అయ్యం కాళీ అనే ఒక వ్యక్తిని మనం ఏంటనేసి అంటే ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. సో అయ్యం కాళీ అనేటువంటి వ్యక్తి ఏ తెగకి సంబంధించిన వ్యక్తి అనేసి అంటే పొలయార్ వర్గానికి సంబంధించిన వ్యక్తి అనేసి మనం ఇక్కడ చెప్తాం. అయ్యం కాళీ అనేటువంటి వ్యక్తికి బిరుదులు ఏంటనేసి అంటే మహాత్మా, అలాగే మూత పిల్లై అనేటువంటి ఒక పేరుతో కూడా అతనికి ఏంటనేసి అంటే బిరుదులు ఉంటాయి అనే అంశాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ప్రధానంగా కేరళలో వెనుకబడినటువంటి వర్గాల వారి తరపున పోరాటాలు చేసినటువంటి చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తుల్లో మన అయ్యం కాళీ కూడా ఒకడు అనే ఒక అంశాన్ని మీరు ఇక్కడ గమనించాలి. ప్రధానంగా ఇతను ఎవరి కోసం పోరాటాలు చేశారనేసి అంటే తనకు సంబంధించినటువంటి పులయారు వర్గానికి రాజకీయంగా అయితేనేమి, సామాజికంగా అయితేనేమి, ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తన వంతుగా తన ఏంటనేసి అంటే పలు ఉద్యమాలని పలు కార్యక్రమాలని చేయడం జరిగింది అనే ఒక అంశాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇది ఆయనకి సంబంధించినటువంటి సమాచారం అనేసి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇతని జీవితంలో చోటు చేసుకున్నటువంటి ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని ఇక్కడ నేను చెప్తాను, జాగ్రత్త వినండి. సో ఇక్కడ నుంచి బిట్ అయితే ఎగ్జామినేషన్లో ఉండదు, కానీ బట్ మనకి ఏంటి ఇంత అద్మానంగా ఉండదా పరిస్థితి అనేసి మనకు అర్థమవుతుంది. ఒక మార్కెట్ పేరు గుర్తుపెట్టుకోండి, ఆ మార్కెట్ పేరు ఏంటి అనేసి అంటే నెడుమంగడ్ మార్కెట్ అనేసి మనం చెప్తాం. సో నెడుమంగడ్ మార్కెట్ ఏ ప్రాంతంలో ఉంటుంది? నెడుమంగడ్ మార్కెట్ ఏ ప్రాంతంలో ఉంటుందంటే కేరళ. కేరళలో ఎక్కడ అనేసి అంటే వెంగనూరు అనే ఒక ప్రాంతంలో, వెంగనూరు అనే ఒక ప్రాంతంలో ఈ యొక్క నెడుమంగడ్ అనే ఒక మార్కెట్ ఉంటుందన్నమాట. అయితే ఈ నెడుమంగడ్ మార్కెట్లోకి ఈ పులయారు వర్గానికి సంబంధించినటువంటి ప్రజలకి అన్ని వేళల్లో, ఒక నిమిషం సరే అండి, ఈ నెడుమంగడ అనేటువంటి మార్కెట్లో పులయారు వర్గం వారికి అన్ని వేళల్లో ఏంటనేసి అంటే ప్రవేశం ఉండేది కాదనమాట. కేవలం కొన్ని నిర్దిష్ట సమయాల్లో మాత్రమే వీళ్ళకి ప్రవేశం ఉండేది. అది కూడా ఏంటనేసి అంటే అందరూ వచ్చే విధంగా వీళ్ళు రాకూడదంట, అంటే చెప్పులు వేసుకొని రాకూడదు ఆ మార్కెట్లోకి. ఏదైనా సరే గుర్ర బండి పైన కానీ ఎడ్ల బండి మీద కానీ ఇలాంటి వాటి మీద కూడా ఏంటనేసి అంటే రాకూడదు. ఇంకా తలకి ఇవి ఉంటుంది కదా, ఇలా చుట్టుకుంటారు కదా, అది చుట్టుకురాకూడదు. గోచి ఏంటనేసి అంటే ఎగ్గట్టుకొని రాకూడదు. ఇలాంటివి ఉంటాయన్నమాట కొన్ని ఆచారాలు. సో వాటన్నిటిని కూడా పక్కన పెట్టేసి ఒకరోజు 1 ఫైన్ డే మన పులయార్ అనేటువంటి వర్గానికి సంబంధించిన అయ్యంకాలైనటువంటి వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా, వీటన్నిటిని కూడా పక్కన పెడతాడు.
పక్కన పెట్టి అగ్రవర్ణానికి సంబంధించిన నాయర్లు ఏ విధంగా అయితే వస్త్రధారణ ధరిస్తారో అంటే తెల్లటి వస్తువులు ధరించి అంటే తెల్లని బట్టలు ధరించి తలకెంటనేస్ అంటే ఈ విధంగా పైజామా చుట్టేసుకొని ఈ విధంగా ఎంటనేస్ అంటే మొత్తం అంతా కూడా టిప్పు టాప్గా రెడీ అయిపోతాడు. రెడీ అయ్యి ఒక గుర్రం బండి మీద లేదా ఎడ్ల బండి మీద ఎంటనేస్ అంటే నెడుమంగడ్ మార్కెట్లోకి ఎంటర్ అవుతారు. ఎంటర్ అయితే అందరూ కూడా అతను ఏమనుకుంటారు, ఈయన ఖచ్చితంగా ఏ నాయర్ వర్గానికి సంబంధించిన వ్యక్తి ఏమో అని అందరూ కూడా అనుకుంటారంట. కానీ తీక్షణంగా గమనించి చూస్తే ఇతను నాయర్ వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఇతను ఏ వర్గానికి సంబంధించిన వ్యక్తి అనేసి అర్థమైంది అనేసి అంటే పులయారు వర్గానికి సంబంధించిన వ్యక్తి అనేసి వాళ్ళకి అందరికీ కూడా అర్థమైంది. వెంటనే వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఇతన్ని అతి దారుణంగా ఏంటనేసి అంటే అక్కడ కొడతారనమాట. సో నువ్వు ఒక వెనుకబడినటువంటి వర్గానికి సంబంధించిన వ్యక్తివి, నీకంటూ కూడా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి, కొన్ని షరతులు ఉన్నాయి. నువ్వు వాటన్నిటిని కూడా పక్కన పెట్టి అగ్రవర్ణానికి సంబంధించినటువంటి వాడిలా ఇలా రావడం అనేది ఏమాత్రం కూడా సమంజసం కాదని చెప్పేసి చాలా అంటే చాలా తీవ్రంగా అతని పైన దాడులు జరుపుతారనమాట. అయినప్పటికీ కూడా ఏంటనేసి అంటే సమాజంలో మార్పు తీసుకురావాలి, సమాజంలో అందరూ కూడా సమానమే అని చెప్పి ప్రజలకు అవగాహన కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తాడు. ఇంకా ట్రావెన్కోర్ సంస్థానంలో పులయారు వర్గానికి సంబంధించినటువంటి బాలబాలికలకి ఖచ్చితంగా పాఠశాలల్లో విద్యను అందించాలని చెప్పేసి ఆ రాజులతోనే ఏంటనేసి అంటే పోరాటాలు చేసినటువంటి వ్యక్తిగా మన తను చెప్పుకుంటాం అన్నమాట. ఇంకా మనం చెప్పుకుంటే ఈ యొక్క వెంగళూరు అనే ప్రాంతంలో ఒక దరిద్రమైనటువంటి విధానం అమల్లో ఉండేదండి. దాన్నే మనం ఏమంటాం అనేసి అంటే తియాండల్ విధానము అనేటువంటి పేరుతో మనం చెప్తాం. సిస్టమ్ ఆఫ్ తియాండల్ లేదా తియాండల్ విధానము అని చెప్తాం. ఏంటి సార్ ఈ తియాండల్ విధానం అనేసి అంటే జస్ట్ డైరెక్ట్ వర్డ్స్ కాకుండా జస్ట్ వాట్ ఈస్ వాట్ అని చెప్తాను చూడండి. అగ్రవర్ణానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఫర్ ఎగ్జాంపుల్ నాయర్ అనే ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఉన్నాడనుకుందాం. నాయర్ ఈ నాయర్ అనే ఒక వ్యక్తితో పులయారు వర్గానికి సంబంధించిన వ్యక్తి కానీ, అలాగే ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే యజవా అనే ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తి కానీ ఎవరైనా మాట్లాడాలంటే కనీసం పులయారు వర్గానికి సంబంధించిన వ్యక్తి అయితే 12 అడుగులు దూరం ఉండాలి. యజవా అనేటువంటి వర్గానికి సంబంధించిన వాళ్ళైతే కనీసం 12 అడుగులు దూరం ఉండాలి. పులయారు వర్గానికి సంబంధించిన వ్యక్తి అయితే మినిమం 70+ అడుగులు ఏంటనేసి అంటే దూరం ఉండి మాట్లాడాలంట. టియాండల్ విధానం అంటే దూరం పెట్టేటువంటి విధానం అని చెప్పొచ్చు. అగ్రవర్ణానికి సంబంధించిన నాయర్లో అనే ఒక వర్గం వాళ్ళకి ఎదురుగా వచ్చి పులయారు వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తి మాట్లాడాలంటే డైరెక్ట్గా మనం మాట్లాడుకున్నట్టు మాట్లాడుకోరంట. కనీసం అంటే కనీసం పులయారు వర్గానికి సంబంధించిన వ్యక్తి 70 అడుగులు దూరం ఉండి మాట్లాడాలంట. అంటే అంత దూరంగా వాళ్ళు పెట్టేవాళ్ళు, అంటే అంటరాని వాళ్ళగా అంటరాని వాళ్ళుగా వాళ్ళని ఏంటనేసి అంటే వీళ్ళు భావిస్తున్నారు అనే అంశాన్ని మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇంకా మనం చూసుకుంటే యజమాని అనేటువంటి తెగ వాళ్ళని కనీసం 12 అడుగులు దూరం ఏంటనేసి అంటే పెట్టారనే అంశాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో ఇలాంటి దాన్ని మనం ఏమంటాం అనేసి అంటే తియాండల్ విధానం అంటాం. ఇదంతా తెలుసుకున్నటువంటి ఒక వ్యక్తి ఈ వెంగనూరు ప్రాంతాన్ని ఉద్దేశించి ఒక మాట అంటాడు. ఆ మాట ఏంటనేసి అంటే ద మ్యాడ్ హౌస్ ఆఫ్ క్యాస్ట్ అనేసి అంటాడు. ద మ్యాడ్ హౌస్ ఆఫ్ క్యాస్ట్ ఆన్సర్ చెప్పండి. వెంగనూరు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మూఢనమ్మకాలు, ఈ కుల వివక్షత ఇలాంటి వాటన్నిటిని గమనించి ద మ్యాడ్ హౌస్ ఆఫ్ ద క్యాస్ట్ సిస్టమ్ అనేటువంటి దాన్ని ఎవరు ఆ ప్రాంతాన్ని ఉద్దేశించి ఇలాంటి ఒక వ్యాఖ్యని చేయడం జరిగింది. ఆన్సర్ చేయండి. వెంగనూరు ప్రాంతాన్ని ఉద్దేశించి ద మ్యాడ్ హౌస్ ఆఫ్ ద క్యాస్ట్ అనేటువంటి ఒక పేరుతో ఎవరు వ్యాఖ్య చేసిండ్రు? ఆన్సర్ చేయండి. మ్యాడ్ హౌస్ ఆఫ్ ద క్యాస్ట్ అనేటువంటి పేరుతో ఎవరు? వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్ అండి. సో అను నెవర్ గివ్ అప్. సో వెరీ గుడ్ కవిత గారు, సాయి డ్యూడ్, సో అందరు కూడా వెరీ గుడ్ అండి. సో ఆన్సర్ ఏంటనేసి అంటే స్వామి వివేకానంద, స్వామి వివేకానంద అనేటువంటి వ్యక్తి ఏంటనేసి అంటే ఈ విధంగా మనం చూసుకోవట్లయితే ఇలాంటి ఒక వ్యాఖ్యని చేయడం జరిగింది అనే ఒక అంశాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట. స్వామి వివేకానంద అనేది దానికి ఇక్కడ సరైనటువంటి సమాధానం. సో చాలామందికి అసలు ఈ కుల వివక్షత, అసలు ఈ కుల వ్యవస్థ ఎలా ఏర్పడింది అనే ఒక అంశం మీద అవగాహన ఉండదు. సో ఇందాకే మన వాళ్ళలో ఒకరు అడిగారు, సార్ కుల ఉద్యమాల గురించి ఒక చిన్న కంటెంట్ ఏదైనా చెప్పండి అనేసి. ఒకసారి మనం ఈ కుల ఉద్యమాలకి సంబంధించి అసలు ఈ కుల వ్యవస్థ ఏ విధంగా రూపుదిద్దుకున్నది అనే ఒక అంశాన్ని కొంచెం బ్రీఫ్గా మనం ఇక్కడ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. అసలు కుల వ్యవస్థ అనేది ఏ విధంగా రూపుదిద్దుకుందనేసి మనం మాట్లాడుకుంటే
చతుర్వర్ణ వ్యవస్థ అనేసి ఒకటి ఉంటుందండి, కలర్ సిస్టమ్ అనేసి అంటాం. చతుర్వర్ణ వ్యవస్థ నుండి ఇది ఏర్పడింది అనమాట. చతుర్వర్ణ వ్యవస్థ అనేసి మనం చెప్తాం. అసలు ఏంటండి చతుర్వర్ణ వ్యవస్థ అంటే? చతుర్వర్ణ వ్యవస్థ గురించి ఫర్ ద ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా ఎక్కడ పేర్కొన్నారు అనేసి అంటే, ఐ మీన్ ఏ వేదంలో పేర్కొన్నారు అనేసి అంటే ఋగ్వేదంలో. చతుర్వర్ణ వ్యవస్థ గురించి తొలిసారిగా ఋగ్వేదంలో పేర్కొన్నారు. ఋగ్వేదంలో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే పదో మండలంలో, ఋగ్వేదంలో పదో మండలంలో, పదో మండలంలో ఎక్కడ అనేసి అంటే పురుష సూక్తలో, పదో మండలంలో పురుష సూక్త అనేటువంటి ఒక పాయింట్ దగ్గర ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే చతుర్వర్ణ వ్యవస్థ గురించి తొలిసారిగా పేర్కొన్నారు. చతుర్వర్ణ వ్యవస్థ గురించి తొలిసారిగా ఎక్కడ పేర్కొన్నారనేసి అంటే వేదాలు. ఏ వేదములు అంటే ఋగ్వేదం. ఋగ్వేదమా, యజుర్వేదమా, అథర్వణ వేదమా, సామవేదమా అనేసి అంటే ఋగ్వేదం. వేదాల్లో మండలాలు ఉంటాయి. ఏ మండలంలో అంటే పదో మండలంలో. పదో మండలంలో ఎక్కడ ఎగ్జాక్ట్గా అంటే పురుష సూక్త అనే ఒక పాయింట్ దగ్గర చతుర్వర్ణ వ్యవస్థ గురించి పేర్కొనబడింది అనేసి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. దేని ఆధారంగా ఋగ్వేదంలో పేర్కొన్నటువంటి ఈ చతుర్వర్ణ వ్యవస్థ ఆధారంగా ఏమని పేర్కొంటారు అనేసి అంటే, సమాజాన్ని నాలుగు భాగాలు విభజించారంట. ఏంటి? బ్రాహ్మణ క్షత్రియ వైశ్య అలాగే శూద్ర. సో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనేటువంటి పేరుతో ఏంటనేసి అంటే ఋగ్వేదంలో ఈ పదో మండలంలో పురుష సూక్త అనేటువంటి పాయింట్ దగ్గర ఉన్నది అనే ఒక అంశాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అయితే బ్రాహ్మణుడు అనగా ఏంటనేసి అంటే బ్రహ్మ యొక్క తలభాగం నుండి ఏంటనేసి అంటే జన్మించాడు. బ్రహ్మ యొక్క తలభాగం లేదా నోటి భాగం నుంచి కూడా అనేసి అంటారు. ఓవరాల్గా మనం చూసుకుంటే బ్రహ్మ యొక్క తలభాగం నుండి జన్మించిన వారిని మనం ఏమంటాం అనేసి అంటే బ్రాహ్మణుడు అనేసి మనం చెప్పుకుంటాం. క్షత్రియులు అనగా ఈ విధంగా మనం చూసుకుంటే బ్రహ్మ యొక్క భుజభాగం నుండి జన్మించిన వాళ్ళని మనం ఏమంటామనేసి అంటే క్షత్రియులు అనేటువంటి పేరుతో మనం చెప్పుకుంటాం. అలాగే వైశ్యులు అనేసి అంటే బ్రహ్మ యొక్క తొడభాగం నుండి జన్మించిన వాళ్ళని మనం ఏమంటామనేసి అంటే వైశ్యులు అనే ఒక పేరుతో మనం చెప్పుకుంటాం. అలాగే శూద్రులు అనేసి అంటే బ్రహ్మ యొక్క పాదం నుండి జన్మించినటువంటి వాళ్ళని మనం ఏమంటామనేసి అంటే శూద్రులు అనేసి అంటాం. చూడండి ఎంత అద్దుమానంగా రాశారు. బ్రాహ్మణుడు అనేసి అంటే బ్రహ్మ యొక్క తలభాగం నుండి జన్మించారనేసి ఉంటుంది. అలాగే క్షత్రియులు అనేసి అంటే బ్రహ్మ యొక్క భుజభాగం నుండి ఏంటనేసి అంటే జన్మించారనేసి ఉంటుంది. అలాగే వైశ్యులు అనేసి అంటే బ్రహ్మ యొక్క తొడభాగం నుండి జన్మించారనేసి ఉంటుంది. అలాగే శూద్రులు అనేసి అంటే బ్రహ్మ యొక్క పాదాల నుండి జన్మించారనేసి ఏంటనేసి అంటే ఉంటుంది. అయితే శూద్రు అనేటువంటి వాళ్ళు పై మూడు వర్ణాలకి ఎప్పుడూ కూడా సేవ చేస్తూ ఉండాలి. ఈ శూద్రు అనేటువంటి వాళ్ళు పై మూడు వర్ణాలకి ఎప్పుడూ కూడా సేవ చేస్తూ ఉండాలి. వీళ్ళకి మోక్షం అనేది ఉండదన్నమాట. ఎల్లప్పుడూ కూడా పై మూడు వర్ణాలకి సేవ చేయడం కోసమే వీళ్ళు ఉన్నట్లుగా ఏంటనేసి అంటే ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఈ శూద్రుల నుండి పంచమ కులం అనేది ఏర్పాటైంది. ఆ పంచమ కులం వాళ్ళే ఈ విధంగా మనము ఈరోజు చూస్తున్నటువంటి వివిధ కుల వ్యవస్థ అని చెప్తాం. ఈ శూద్రుల నుండి పంచమ కులం అంటే ఈ పై మూడు వర్ణాల వాళ్ళు ఏవైతే పనులు చేసుకోలేకుంటారో, ఐ మీన్ బట్టలు ఉతకడము, ఈ విధంగా ఏంటనేసి అంటే ట్రిమ్ చేయడము, అలాగే మనం చూసుకుంటే కుండలు తయారు చేయడము, ఇళ్ల నిర్మాణంలో ఉపయోగించేటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ కూడా ఏంటనేసి అంటే పంచమ కులంలోకి పెట్టేశారు. ఈ విధంగా ఏంటనేసి అంటే ఈ శూద్రుల నుండి పంచమ కులం అనేది ఏర్పాటైంది. దాని ఆధారంగానే తర్వాత కాలంలో మన భారతదేశంలో కుల వ్యవస్థ అనేది ఏర్పాటు కావడం జరిగింది అనే ఒక అంశాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మన భారతదేశంలో కుల వ్యవస్థ అనేది ఏ విధంగా ఏర్పడింది అనేసి అంటే చతుర్వర్ణ వ్యవస్థ నుండి ఏర్పడింది. చతుర్వర్ణాలు నాలుగు వర్ణాలు ఉంటాయి. నాలుగో వర్ణం నుండే పంచమ కులం అనేది ఏర్పాటు చేయబడింది. ఆ పంచమ కులం ఆధారంగానే ప్రస్తుతం మన భారతదేశంలో చూస్తున్నటువంటి ఈ కుల వ్యవస్థ అనేది రూపుదిద్దుకున్నది అనే ఒక అంశాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. అయితే మన భారతదేశంలో తర్వాత కాలంలో ఏంటనేసి అంటే ఈ బ్రాహ్మణుల యొక్క డామినేషన్ ఎక్కువగా ఉంటుందండి. ఈ బ్రాహ్మణుల యొక్క డామినేషన్ ఏంటనేసి అంటే ఎక్కువగా ఉంటుంది. సమాజంలో అగ్రతాంబూలం ఎవరికి దక్కుతుందనేసి అంటే బ్రాహ్మణుడికే దక్కుతుందనేసి మనం చెప్తాం. బ్రాహ్మణుడు సమాజం మొత్తాన్ని కూడా ఒక నియంతలాగా కొన్ని సంవత్సరాల పాటు పరిపాలించాడు.
అప్పటి వరకు పరిపాలించాడు అనేసి అంటే దాదాపుగా 6th BC వరకు, క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం వరకు. అంటే క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం వరకు మన భారతదేశంలో ఏంటనేసి అంటే బ్రాహ్మణుల ఆధిపత్యం సమాజం మీద చాలా ఎక్కువగా ఉండేది. కాకపోతే క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో భారతదేశంలో బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని ఖండిస్తూ దాదాపుగా 62 రిలీజియన్స్, ఐ మీన్ 62 మతాలు ఏంటనేసి అంటే ఏర్పడ్డాయి. అందులో భాగంగా మెయిన్ మతాలు ఏంటనేసి అంటే ఈ విధంగా బౌద్ధ మతం, అలాగే మనం చూసుకున్నట్లయితే జైన మతం అనేసి మనం చెప్పుకుంటాం. బౌద్ధ మతం అండ్ జైన మతాలు అనేసి కూడా మనం ఏంటనేసి అంటే ఇక్కడ చెప్పుకుంటాం అన్నమాట. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా సమాజంలో 62 మతాలు ఏర్పడ్డాయి. 62 మతాల్లో మోస్ట్ ఇంపార్టెంట్ మతాలు ఏంటనేసి అంటే బౌద్ధ మతం అండ్ జైన మతాలు. సో మిగతా మతాలన్నీ కూడా బ్రాహ్మణ ఆధిపత్యానికి తట్టుకోలేక ఆదిలోనే అంతమవుతాయి అనే ఒక అంశాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. అయితే మన భారతదేశంలో బ్రాహ్మణులు ఎవరి కాలంలో, ఆన్సర్ చేయండి, భారతదేశంలో బ్రాహ్మణులు ఎవరు పరిపాలించే కాలంలో తమను తాము భూమిపై నివసించే దేవుళ్ళుగా ప్రకటించుకున్నారు, అంటే ఏ రాజులు పరిపాలించే కాలంలో బ్రాహ్మణులు తమని తాను భూమిపై నివసించే దేవుళ్ళుగా ప్రకటించుకోవడం జరిగింది? ట్రై చేయండి ఆన్సర్ని, ట్రై చేయండి. క్వశ్చన్ అర్థమైందా? ఎవరు పరిపాలించే కాలంలో బ్రాహ్మణులు తమను తాము భూమిపై నివసించే దేవుళ్ళుగా ప్రకటించారు, ఐ మీన్ ఏ రాజులు పరిపాలించే కాలంలో అనేసి. ఏం పెడతా ఉన్నారు ఆన్సర్ ఇక్కడ? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు పెడతా ఉన్నారు చాలా వరకు. ఆప్షన్స్ హర్షవర్ధనుడా? నో నో నో. సో వెరీ గుడ్. సో ఇప్పుడు చాలా వరకు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, వెరీ గుడ్ అండి. సో ఆన్సర్ ఏంటనేసి అంటే గుప్తులు అనేసి మనం చెప్తాం. ఏంటి గుప్తులు? ప్రధానంగా మన భారతదేశంలో గుప్తులు అనేటువంటి వాళ్ళు ఉంటారనమాట. సో ఈ గుప్తులు పరిపాలించే కాలంలో ఈ విధంగా బ్రాహ్మణుడు ఏమని ప్రకటించుకున్నారంటే తమని తాము భూమిపై నివసించేటువంటి దేవుళ్ళుగా ప్రకటించుకున్నారు. మరీ ఎస్పెషల్గా 2వ చంద్రగుప్తుడు అనేసి ఒక ఆయన ఉంటాడు. ఆయన కాలంలోనే రామాయణ మహాభారతాలు కూడా లిఖించబడ్డాయి. అతని కాలంలో గుప్తులు, అతని కాలంలో బ్రాహ్మణులు తమని తాము భూమిపై నివసించేటువంటి దేవుళ్ళమని, దేవుడు భూమిపై నివసించలేక మమ్మల్ని దేవుడు భూమి మీద నివసించేలా చేశాడని చెప్పేసి ఈ విధంగా అహంకార పూరితంగా మాట్లాడడం జరుగుతుందన్నమాట. సో మరి ఎందుకు సమాజంలో బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం అంతలా ఉండేది అనేసి అంటే వాళ్ళ యొక్క అవసరం అనేది మనకు అలా ఉండేదన్నమాట. ఇప్పటికి కూడా బ్రాహ్మణుల యొక్క అవసరం చాలా ఉంటుంది. ఉంటుందా ఉండదా? నిజంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే చూద్దాం, ఒక సైకిల్ని ఒకసారి చూద్దాం. ఒక సైకిల్ అంటే ఒక మానవుడి యొక్క పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు బ్రాహ్మణుడి యొక్క అవసరం అనేది ఎట్లా ఉంటుంది అనేసి ఒకసారి చూద్దాం. ఒక చిన్నపిల్లవాడు జన్మించాడు అనుకోండి, అతను పుట్టినటువంటి తేదీని సమయాన్ని అన్నిటినీ కూడా రాయడం కోసం మనం ఎవరిని పిలిపిస్తాం? అతని జాతకాన్ని చెప్పించడం కోసం ఒక బ్రాహ్మణుని పిలిపించి అతని జీవితంలో ఎలాంటి అంశాలు ఉంటాయని చెప్పి జాతకాన్ని మనం రాపిస్తాం. అప్పుడు మనకి ఎవరు అవసరమవుతాడు? బ్రాహ్మణుడే అవసరమవుతాడు. ఇంకొన్ని రోజుల తర్వాత అతనికి ఏంటనేసి అంటే నామకరణం చేపిస్తాం ఆ పిల్లోడికి. అప్పుడు ఎవరు అవసరం ఉంటుంది? అప్పుడు కూడా బ్రాహ్మణుడు అవసరమే ఉంటుంది. ఇంకొన్ని రోజుల తర్వాత ఆ పిల్లోడు లేదా ఆ బాలికని ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే బడికి పంపిస్తూ ఉంటాం. బడికి పంపించేటప్పుడు ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే అక్షరాభ్యాసాన్ని చేయిస్తాం. అక్షరాభ్యాసం చేయించేటప్పుడు కూడా మళ్ళీ అక్కడ ఎవరు అవసరమవుతాడు? బ్రాహ్మణుడే అవసరమవుతాడు. మళ్ళీ ఆ పాప పెద్దయింది. పెద్దయిన తర్వాత మళ్ళీ ఏంటనేసి అంటే వివాహం అయింది అనుకుందాం. ఆ వివాహం జరిగేటప్పుడు కూడా ఆ శుభకార్యం అప్పుడు ఖచ్చితంగా ఎవరు అవసరం ఉంటాడు? అక్కడ కూడా ఏంటనేసి అంటే బ్రాహ్మణుడే అవసరం ఉంటాడు. సో మళ్ళీ ఏంటనేసి అంటే ఆమె వివాహం అయిన తర్వాత మళ్ళీ శ్రీమంతం కూడా చేసుకోవాలనుకో, అక్కడ కూడా మళ్ళీ ఎవరు అవసరమవుతాడు? అక్కడ కూడా బ్రాహ్మణుడే అవసరమవుతాడు. మళ్ళీ ఏంటనేసి అంటే ఆమె చనిపోయింది అనుకోండి, ఆమె చనిపోయిన తర్వాత ఈ విధంగా ఈ
తర్వాత ఏంటి దినం ఇలాంటి పెడతా ఉంటాం కదా, అలాంటి వాటిని నిర్వహించడానికి కూడా మళ్ళీ బ్రాహ్మణుడే అవసరం ఉంటుంది. అంటే మనిషి యొక్క ప్రతి అడుగులో కూడా, ఎవరీ మూమెంట్లో కూడా బ్రాహ్మణుడి యొక్క పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి బ్రాహ్మణుడు ఏంటనేసి అంటే, మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం ఎవరిని తలుచుకుంటామండి, దేవుడా అని చెప్పి తలుచుకుంటూ ఉంటాం. సో మళ్ళాంటి వాళ్ళు ఎప్పుడు తలుచుకుంటూ ఉంటారు దేవుడిని? రేపు పొద్దున ఏదైనా ఎగ్జామ్ ఉంటేనో, రేపు పొద్దున ఏదైనా రిజల్ట్ ఉంటేనో, ఇలాంటప్పుడు ఏంటనేసి అంటే మనం దేవుడిని తలుచుకుంటూ ఉంటాం. అంటే మనకు కష్టం అప్పుడు వస్తుంది కాబట్టి అప్పుడు మనం తలుచుకుంటూ ఉంటాం. మనకు ఎప్పుడైతే కష్టం వస్తుందో అప్పుడు మనం దేవుడిని తలుచుకుంటూ ఉంటాం. మనకి ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు మనం దేవుని తలుచుకుంటూ ఉంటాం. సో మానవుడికి అవసరం ఉన్నప్పుడల్లా దేవుని తలుచుకుంటాడు, అవసరం ఉన్నప్పుడల్లా దేవునితో పాటు ఇక్కడ ఏంటి బ్రాహ్మణుడు కూడా అవసరం ఎక్కువగా ఉంది. సో కాబట్టి వాళ్ళు అందుకనేసి ఈ విధంగా ఏమంటా ఉన్నారు, భూమిపై నివసించేటువంటి దేవుల లాంటి వాళ్ళం అనేసి ఇక్కడ వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారనేసి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇక చాలా అండి ఒకసారి. సో మనం ఎప్పుడన్నా ఒక ఫుల్ సెషన్ దీని గురించి మాట్లాడుకుందాం, ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, దీనికి ఆన్సర్ ఏంటి, ద ఫేమస్ ట్రీటీ ఆఫ్ పురందర్ వాజ్ సైన్డ్ బిట్వీన్ ద శివాజీ అండ్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇన్ 1665. 1665 సంవత్సరంలో పురందర్ ఒప్పందం అనేది ఎవరిద్దరి మధ్య జరిగింది, జస్వంత్ సింగ్ జయసింగ్ షైస్తఖాన్ అండ్ ఔరంగజేబు. ట్రై చేయండి. అంతే కదా, కష్టాలు ఉన్నప్పుడే కదా దేవుళ్ళు గుర్తొస్తూ ఉంటారు. ట్రై చేయండి దీనికి ఆన్సర్ని. సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ ఒప్పందం అనేసి మనం చెప్తాం. సో ఒకసారి మనం ఇక్కడ ఏంటనేసి అంటే డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఆన్సర్ ఏంటనేసి అంటే జయసింగ్ అనేసి మనం చెప్తాం. సో అతన్నే రాజా జయసింగ్ అనేటువంటి ఒక పేరుతో మనం చెప్తాం. ప్రధానంగా శివాజీ అనేసి అంటా ఉన్నాం శివాజీకి, అలాగే మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ అనేటువంటి వ్యక్తుల మధ్య. సో ఈ విధంగా తగాదాలు ఏంటనేసి అంటే ఉంటాయి, శివాజీకి అండ్ ఔరంగజేబ్ మధ్య తగాదాలు ఉంటాయి. ఆ తగాదాల్లో భాగంగా ఔరంగజేబ్ అనే ఒక వ్యక్తి శివాజీని ఓడించడం కోసం తన తరపున ఇద్దరు వ్యక్తులు పంపిస్తాడు. వాళ్ళలో తొలి వ్యక్తి పేరు ఏంటనేసి అంటే షయిస్తఖాన్ అనేసి మనం చెప్తాం. సో తొలి వ్యక్తి పేరు షయిస్తఖాన్, అలాగే మరొక వ్యక్తి పేరు ఏంటనేసి అంటే రాజా జయసింగ్ అనేటువంటి పేరుతో కూడా మనం చెప్పుకుంటాం. రాజా జయసింగ్ అనే ఒక పేరుతో కూడా మనం ఏంటనేసి అంటే చెప్పుకుంటాం. సో శివాజీకి అండ్ ఔరంగజేబ్ మధ్య తగాదాలు ఉంటే, ఔరంగజేబ్ అనే వ్యక్తి శివాజీని ఓడించడం కోసం షయిస్తఖాన్ని అండ్ రాజా జయసింగ్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులను ఏంటనేసి అంటే ఒకరి తర్వాత ఒకరిని పంపిస్తాడు శివాజీని ఓడించడం కోసం. అయితే ఔరంగజేబ్ తరపున తొలుత వెళ్ళేటటువంటి షయిస్తఖాన్ మన శివాజీ చేతిలో ఏంటనేసి అంటే ఓటమి పాలు కావడం జరుగుతుంది. ఆ తర్వాత శివాజీని ఓడించడం కోసం ఎవరు వస్తారనేసి అంటే రాజా జయసింగ్ అనే ఒక వ్యక్తి రావడం జరుగుతుంది. ఆ తర్వాత రాజా జయసింగ్ ఏంటనేసి అంటే మన శివాజీని ఓడిస్తాడనమాట. ఓడిపోయినటువంటి శివాజీ రాజా జయసింగ్తో ఏంటనేసి అంటే ఒప్పందాన్ని చేసుకుంటాడు అనమాట. రాజా జయసింగ్తో ఒప్పందాన్ని చేసుకుంటాడు. ఈ విధంగా 1665 సంవత్సరంలో శివాజీకి అండ్ రాజా జయసింగ్కి మధ్య జరిగినటువంటి ఒక ఒప్పందాన్ని మనం ఏమంటాం అనేసి అంటే పురందర్ ఒప్పందము అనేసి మనం చెప్తాం, పురందర్ సంధి. సో పురందర్ సంధి అనేది ఎవరికి మధ్య జరిగింది అనేసి అంటే శివాజీకి ప్లస్ ఔరంగజేబ్ తరపున రాజా జయసింగ్ అనేటువంటి ఇద్దరి మధ్య జరిగినటువంటి ఒక ప్రముఖ ఒప్పందాన్ని పురందర్ ఒప్పందము అనే ఒక పేరుతో మనం పిలుస్తాం అన్నమాట. సో ఇది దానికి సంబంధించినటువంటి సమాచారం. ఎలాగో మన టాపిక్ వచ్చింది కాబట్టి ఇక్కడే మరొక మాట కూడా చెప్తాను చూడండి, శివాజీకి అలాగే బీజాపూర్ సుల్తాన్ యూసఫ్ ఆదిల్ షాకి, లేదా ఆదిల్ షా సారీ అండి, శివాజీకి అలాగే బీజాపూర్ సుల్తాన్ మధ్య కూడా తగాదాలు జరుగుతాయి. అయితే ఈ బీజాపూర్ సుల్తాన్ తరపున శివాజీ పైకి
యుద్ధానికి వచ్చినటువంటి వ్యక్తిగా మనం ఎవరిని చెప్పుకుంటాం అనేసి అంటే అఫ్జల్ ఖాన్ అనే ఒక వ్యక్తిని మనం చెప్పుకుంటాం, అఫ్జల్ ఖాన్. సో బీజాపూర్ సుల్తాన్ తరపున శివాజీపైకి యుద్ధానికి వచ్చినటువంటి ఒక ప్రముఖ వ్యక్తిగా మనం ఎవరిని చెప్పుకుంటాం అనేసి అంటే అఫ్జల్ ఖాన్ అనే ఒక వ్యక్తిని చెప్పుకుంటాం. అయితే అఫ్జల్ ఖాన్ మన శివాజీ చేతిలో ఓడిపోతాడు. అఫ్జల్ ఖాన్కి శివాజీకి మధ్య ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ అనేది ఎక్కడ జరుగుతుంది అనే ఒక అంశాన్ని కూడా ఎగ్జామినేషన్లో అడుగుతాడు. శివాజీకి బీజాపూర్ సుల్తాన్ తరపున వచ్చినటువంటి అఫ్జల్ ఖాన్కి మధ్య ఒక మీటింగ్, ఐ మీన్ ఒక ఒప్పందం జరుగుతుంది, ఒక సమావేశం జరుగుతుంది. ఆ సమావేశం ఎక్కడ అనేసి అంటే ప్రధానంగా ప్రతాప్గఢ్ కోట అనేసి మనం చెప్తాం. ప్రతాప్గఢ్ కోట కేంద్రంగా శివాజీకి అలాగే అఫ్జల్ ఖాన్కి మధ్య సమావేశం అనేది జరుగుతుంది అనే ఒక అంశాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అయితే అఫ్జల్ ఖాన్ మరాఠా సామ్రాజ్యంలో కొన్ని ప్రముఖ హిందూ దేవాలయాల్ని దాడి చేస్తాడు. ఒక ప్రముఖ హిందూ దేవాలయం పేరేంటనేసి అంటే పండరీపురం కేంద్రంగా ఉన్నటువంటి విఠోబా దేవాలయం. పండరీపురం కేంద్రంగా ఉన్నటువంటి విఠోబా దేవాలయం అనే అంశాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఆన్సర్ చెప్పండి, శివాజీ రాజ్యాన్ని స్వరాజ్యం అనేసి అంటాం, శివాజీ సొంత రాజ్యాన్ని స్వరాజ్యం అంటాం, శివాజీ పొరుగు రాజ్యాన్ని మొగలాయి అంటాం, శివాజీ రాజ్యానికి స్వరాజ్యం అని నామకరణం చేసింది ఎవరు? ట్రై చేయండి. శివాజీ రాజ్యానికి స్వరాజ్యం అని నామకరణం చేసింది ఎవరు? ఆన్సర్, శివాజీ రాజ్యానికి స్వరాజ్యం అని నామకరణం చేసింది ఎవరు? ఆన్సర్ దాహాజీనా. దాహాజీ ఎవరు? రామదాస. వెరీ గుడ్, వెరీ గుడ్. శివాజీ రాజ్యాన్ని, శివాజీ తన సొంత రాజ్యాన్ని ఏమంటాం అనేసి అంటే స్వరాజ్యం అనేసి అంటాం. సో ఈ విధంగా శివాజీ రాజ్యానికి స్వరాజ్యం అని నామకరణం చేసింది ఎవరు అనేసి అంటే సమర్థ రామదాసు అనేసి మనం చెప్తాం. ఏం పేరు? సమర్థ రామదాసు. శివాజీ రాజ్యానికి స్వరాజ్యం అని నామకరణం చేసింది ఎవరు అనేసి అంటే సమర్థ రామదాసు అనే ఒక వ్యక్తి శివాజీ రాజ్యానికి స్వరాజ్యం అనేటువంటి పేరుతో నామకరణం చేశాడని చెప్తాం. అయితే సమర్థ రామదాసు యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేసి అంటే ఈ సమర్థ రామదాసు అనేటువంటి వ్యక్తిని మనం ఏమంటామనేసి అంటే మహారాష్ట్ర విద్యారణ్య స్వామి అని చెప్తాం. సమర్థ రామదాసును మనం ఏమంటాం? మహారాష్ట్ర విద్యారణ్య స్వామి. అంటే ప్రధానంగా విజయనగర సామ్రాజ్యాన్ని హరియర్ రాయలు మరియు బుక్కరాయలు అనేటువంటి ఇద్దరు వ్యక్తులు ఏర్పాటు చేయడంలో ఈ విద్యారణ్య స్వామి అనేటువంటి వ్యక్తి ఎంత కృషి చేశాడో సేమ్ అదేవిధంగా శివాజీ మరాఠా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడంలో సమర్థ రామదాస్ అనేటువంటి వ్యక్తి కూడా అంతటి కృషి చేశాడు. కాబట్టి ఇతనికి ఏమని బిరుదుంది? మహారాష్ట్ర విద్యారణ్య స్వామి అనే ఒక పేరుతో ఇతను మనం పిలుస్తాం. ఎవరిని? శివాజీని కాదు, సమర్థ రామదాసుని. ఈ సమర్థ రామదాసే శివాజీ రాజ్యానికి ఏంటనేసి అంటే స్వరాజ్యం అనే ఒక పేరుతో నామకరణం చేశాడు అనే ఒక అంశాన్ని కూడా మీరు ఇక్కడ ఏంటనేసి అంటే గుర్తుపెట్టుకోవాలి. సో ఇంకా మనం చూసుకుంటే మరొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తా చూడండి. సమర్థ రామదాస్ అనేటువంటి వ్యక్తి ఒక గ్రంథాన్ని కూడా రాస్తాడు. ఆ గ్రంథాన్ని మనం ఏమంటామనేసి అంటే దశబోధ అనేటువంటి పేరుతో పిలుస్తాం. సమర్థ రామదాసు రాసిన ఒక ప్రముఖ గ్రంథం దశబోధ అనే ఒక పేరుతో, దశబోధ అనే ఒక పేరుతో కూడా మనం పిలుస్తాం అన్నమాట. ఓకేనా? సో అది దానికి సంబంధించినటువంటి సమాచారం అనేసి మనం ఇక్కడ చెప్తాం. ఓకేనా? ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ బి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. దీనికి ఆన్సర్ ఏంటి? హూ వాజ్ ద వైస్రాయ్ ఆఫ్ ఇండియా వెన్ చౌరీ చౌరా ఇన్సిడెంట్ టుక్ ప్లేస్? చౌరీ చౌరా సంఘటన జరిగినప్పుడు ఎవరు మన భారతదేశంలో వైస్రాయ్గా ఉన్నారు? ఆన్సర్ చేయండి. ఏంటి, లార్డ్ చేమ్స్ వాడా? లార్డ్ చేమ్స్ వాడు ఎట్లా వస్తాడు?
లార్డ్ చేన్స్వర్డ్ కాదు, చాలా మంది చేన్స్వర్డ్ పెడతా ఉన్నారు. చేన్స్వర్డ్ రాంగ్ ఆన్సర్. సో చాలా మంది చేమ్స్ వర్డ్ పెట్టారు. సో చేమ్స్ వర్డ్ అనేది రాంగ్ ఆన్సర్ అనమాట. చేమ్స్ వర్డ్ అనేది రాంగ్ ఆన్సర్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటనేసి మనం చూద్దాం. ప్రధానంగా చేమ్స్ వర్డ్ అనేటువంటి వ్యక్తి, సో 1916 నుండి 1921 ఆ మధ్యకాలంలో మన భారతదేశంలో ఏంటనేసి అంటే వైస్రాయ్గా ఉంటాడు. సో కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటనేసి అంటే లార్డ్ రీడింగ్ అనమాట. లార్డ్ రీడింగ్ 1921 నుండి 1926 మధ్య కాలంలో, 1921 నుండి 1926 మధ్య కాలంలో మన భారతదేశంలో వైస్రాయ్ కొనేటువంటి వ్యక్తి ఎవరైనా అంటే లార్డ్ రీడింగ్ అనమాట. మరి చౌరీ చౌరా సంఘటన ఎన్నడు జరిగింది? 1922 ఫిబ్రవరి 5వ తారీఖున, 1922 ఫిబ్రవరి 5వ తారీఖున ఈ చౌరీ చౌరా సంఘటన అనేది జరిగినది. సో చౌరీ చౌరా సంఘటన యొక్క ప్రాముఖ్యత ఏంటనేసి అంటే, మంచి స్టోరీ ఉంటుంది, జాగ్రత్త వినాలి. సహాయ నిరాకరణ ఉద్యమాలు ఆగిపోవడానికి గల కారణమైనటువంటి సంఘటన అనేసి మనం దేని చెప్పుకుంటామనేసి అంటే చౌరీ చౌరా సంఘటన అని చెప్తాం. ఈ చౌరీ చౌరా సంఘటనలో భాగంగా ఏం జరిగిందనేసి అంటే, ప్రధానంగా ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ అనేసి ఒక ప్రాంతం ఉంటుంది. ఆ గోరఖ్పూర్లో చౌరీ చౌరా అనే ఒక ప్రాంతం ఉంటుందన్నమాట. ఈ చౌరీ చౌరా అనే ప్రాంతంలో సహాయ నిరాకరణ ఉద్యమాలకు మద్దతుగా ప్రజలందరూ కూడా చాలా శాంతియుతంగా ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఊరేగింపు కార్యక్రమాన్ని ఏంటనేసి అంటే నిర్వహిస్తూ ఉంటారు. అయితే బ్రిటిష్ వాళ్ళు ఎలాగైనా సరే ఆ ఊరేగింపును ఫ్లాప్ చేయాలి, సో దానికి అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో వాళ్ళపై లాఠీ చార్జ్ చేస్తారు. ఇలా లాఠీ చార్జ్ చేసినప్పుడు వాళ్ళలో ఎక్కువగా ఒక వ్యక్తి గాయాల పాలవుతాడు. అతన్నే మనం ఏమంటాం అనేసి అంటే అంబికారాయ్ చౌదరి అనేసి మనం చెప్తాం. అతన్నే అంబికారాయ్ చౌదరి అంటాం. ఆ తర్వాత అదే రోజు సాయంత్రం ఆ చౌరీ చౌరా ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ప్రముఖ పోలీస్ స్టేషన్ పైన ఈ ప్రజలందరూ కూడా పోయి దాడి చేస్తారు, అంటే కాలుస్తారనమాట. దీంట్లో భాగంగా ఒక 23 మంది పోలీసులు ఏంటనేసి అంటే సజీవ దహనం అవుతారనమాట. ఆ 23 మంది కూడా మన భారతీయులే. సో కాబట్టి సో దీన్నే మనం ఏమంటాం అనేసి అంటే చౌరీ చౌరా సంఘటన అని చెప్తాం. ఈ సంఘటన జరిగినప్పుడు భారతదేశంలో వైస్రాయ్గా ఎవరుంటారనేసి అంటే లార్డ్ రీడింగ్ అనే ఒక వ్యక్తి వైస్రాయ్గా ఏంటనేసి అంటే ఉంటాడు అనే ఒక అంశాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ బుక్స్ వాస్ రిటన్ బై రాజా రామ్మోహన్ రాయ్? సో రాజా రామ్మోహన్ రాయ్ రాసినటువంటి ప్రముఖ పుస్తకాలు ఏవి? రాజా రామ్మోహన్ రాయ్ రాసిన ప్రముఖ పుస్తకాలు ఏవి? ఓకేలేండి, ఎగ్జాక్ట్ నెంబర్ ఏం అడగకపోవచ్చు, నేను చెప్తానండి ఈసారి ఇచ్చినప్పుడు నెంబర్. ఆ చౌరీ చౌరా సంఘటనలో ఎగ్జాక్ట్గా ఎంతమంది మరణించారు అనేసి కూడా ఒకసారి మనం చెప్పుకుందాం. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ నన్ ఆఫ్ దవ్ అబౌనా అండ్ నన్ ఆఫ్ దిమ్మా. సరే చూద్దాం రండి, ట్రై చేయండి. గిఫ్ట్ టు ద మోనోథీస్ట్ ప్రిసెప్ట్స్ ఆఫ్ జీసస్ బోత్ ఆఫ్ దెమ్ అండ్ నన్ ఆఫ్ ది అబౌ. సో చాలా వరకు కరెక్ట్ ఆన్సర్, ఇంకొంతమంది రాంగ్ ఆన్సర్ కూడా. సరే చూద్దాం. సో ఇతనికి సంబంధించినటువంటివి ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే గిఫ్ట్ టు ద మోనోథీస్ట్ అయితేనేమి, అలాగే ప్రిసెప్ట్స్ ఆఫ్ జీసస్ ఈ రెండు కూడా ఎవరికి సంబంధించినవి అంటే రాజా రామ్మోహన్ రాయ్కి సంబంధించినవి. సో కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటనేసి అంటే బోత్ ఆఫ్ దెమ్ అనేసి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో 1, 2 అనేది మనకి ఇక్కడ సరైనటువంటి సమాధానము అనేసి మనం ఇక్కడ ఏంటనేసి అంటే చెప్తాం అన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో చూడండి దీన్ని,
హూ వాస్ ద ఫస్ట్ ఇండియన్ టు గెట్ ఎలక్టెడ్ ఇన్ ద హౌస్ ఆఫ్ కామన్స్ హౌస్ ఆఫ్ కామన్స్ కి ఎన్నికైన తొలి భారతీయుడు ఎవరు హౌస్ ఆఫ్ కామన్స్ కి ఎన్నికైన తొలి భారతీయుడుగా మనం ఎవరిని చెప్పుకుంటాం బికాజీ కామ జేఆర్డి టాటా దాదాభాయ్ నవరోజీ దిన్షా ఇదుల్జీ వాచా దిన్షా వాచా సో ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎన్నోసార్లు మనకి ఎగ్జామినేషన్లో డైరెక్ట్గా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అడుగుతున్నటువంటి క్వశ్చన్ అనమాట మరి చూడండి మన టీఎస్పిఎస్సి గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో కూడా ఈ కంటెంట్ మీద మనకి ఇంటరెస్ట్ అంటే ఒక క్వశ్చన్ ఎగ్జామినేషన్లో రావచ్చు హౌస్ ఆఫ్ కామన్స్కి ఎన్నికైనటువంటి తొలి భారతీయుడు దిన్షా వాచానా కాదు సో ఏంటనేసి అంటే దాదాభాయ్ నవరోజీ అనేసి మనకి చెప్తాం ఆన్సర్ ఏంటి దాదాభాయ్ నవరోజీ అనేది మనకి ఇక్కడ సరైనటువంటి సమాచారం ప్రధానంగా అది ఏంటనేసి అంటే 1822 ఇయర్ అనమాట 1892 సంవత్సరంలో మన దాదాభాయ్ నవరోజీ అనేటువంటి వ్యక్తి లండన్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఏంటనేసి అంటే పార్టిసిపేట్ చేస్తాడు లండన్లో జరిగినటువంటి ఎన్నికల్లో ఏంటనేసి అంటే పార్టిసిపేట్ చేస్తాడు సో ఏ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేశాడు 1892లో ఏ పార్టీ తరఫున అనేసి అంటే లిబరల్ పార్టీ తరఫున లిబరల్ పార్టీ తరఫున ఏంటనేసి అంటే పోటీ చేశాడు 1892లో దాదాభాయ్ నవరోజీ ఏ పార్టీ తరఫున పోటీ చేశాడు అనేసి అంటే లిబరల్ పార్టీ తరఫున ఏ నియోజకవర్గం నుండి పోటీ చేశాడు అనేసి అంటే ప్రిన్స్ బెరీ అనే ఒక నియోజకవర్గం ఉంటుంది ఆ ప్రిన్స్ బెరీ అనే ఒక నియోజకవర్గం నుండి పోటీ చేశాడు ఏ సభకు ఎగువ సభక దిగువ సభక అనేసి అంటే దిగువ సభకే దాన్నే మనం కామన్స్ సభ అనేటువంటి ఒక పేరుతో కూడా మనం పిలుస్తాము ఈ విధంగా 1892లో దాదాభాయ్ నవరోజీ లండన్లో లిబరల్ పార్టీ తరఫున ప్రిన్స్ బెరీ అనే ఒక నియోజకవర్గం నుండి కామన్స్ సభకి ఏంటనేసి అంటే పోటీ చేసి విజయం సాధించాడు ఈ విధంగా ఆసియా ఖండం నుండి మొట్టమొదటిసారిగా బ్రిటన్ పార్లమెంటులో అడుగు పెట్టిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించాడనమాట ఆసియా ఖండం నుండి మొట్టమొదటిసారిగా బ్రిటన్ పార్లమెంటులో అడుగు పెట్టిన తొలి భారతీయుడు ఎవరనేసి అంటే దాదాభాయ్ నవరోజీ ఈ విధంగా 1892 నుండి 1895 మధ్య కాలంలో ఇతను ఏంటనేసి అంటే 1892 నుండి 1895 మధ్య కాలంలో దాదాభాయ్ నవరోజీ బ్రిటన్ పార్లమెంటులో సభ్యత్వం కలిగి ఉన్నాడు అనే ఒక అంశాన్ని కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు సో నెక్స్ట్ సో లాస్ట్ క్వశ్చన్ అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్సిడెంట్స్ క్రోనలాజికల్లీ సో ఇక్కడ ఉన్నటువంటి నాలుగు అంశాలను వరుస క్రమంలో ఏంటనేసి అంటే అమర్చండి ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశం సెకండ్ రౌండ్ టేబుల్ సమావేశం థర్డ్ రౌండ్ టేబుల్ సమావేశం అండ్ గాంధీ ఇర్విన్ ఒప్పందం బేసిక్ క్వశ్చన్ అండి కళ్ళు మూసుకొని ఆన్సర్ చేయొచ్చు దీనికి ఏంటి 6 times సో లైవ్లో ఉండి ఇంకా ఎవరైనా వీడియో లైక్ చేయకుంటే మాత్రం ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి సో ఇంకా చాలామంది అయితే వీడియోని లైక్ చేయలేదు సో లైవ్లో వీడియో చూస్తూ బెనిఫిట్ అవుతున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా సెషన్ లైక్ చేసి సపోర్ట్ చేసే ప్రయత్నం చేయండి ఓకేనా సరే మరి చూద్దాం ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే రౌండ్ టేబుల్ సమావేశాల గురించి అలాగే గాంధీ ఇర్విన్ ఒప్పందం గురించి ఇక్కడ మనకి ఏంటనేసి అంటే క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు సో దీని ప్రకారం మనం చూసుకుంటే ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశం అనేది 1930లో జరుగుతుంది సెకండ్ రౌండ్ టేబుల్ సమావేశం అనేది 1931లో జరుగుతుంది థర్డ్ రౌండ్ టేబుల్ సమావేశం అనేది 1932లో జరుగుతుంది గాంధీ ఇర్విన్ ఒప్పందం అనేది కూడా 1931లో జరుగుతుంది కాకపోతే రెండో రౌండ్ టేబుల్ సమావేశం కన్నా ముందే గాంధీ ఇర్విన్ ఒప్పందం అనేది జరిగిందనమాట సో గాంధీ ఇర్విన్ ఒప్పందం జరిగిన తర్వాతే రెండో రౌండ్ టేబుల్ సమావేశాలకి గాంధీజీ ఏంటనేసి అంటే హాజరవుతాడు సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఏంటనేసి అంటే 1 సెకండ్ ఆప్షన్ ఏంటనేసి అంటే 4 థర్డ్ ఆప్షన్ ఏంటనేసి అంటే 2 ఫోర్త్ ఆప్షన్ ఏంటంటే 3 సో 1, 4, 2, 3 అనేది మనకి ఇక్కడ సరైనటువంటి సమాధానం సో గాంధీజీ రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు అవ్వడానికి గల కారణం ఏంటనేసి అంటే గాంధీ ఇర్విన్ ఒప్పందము ఢిల్లీ కేంద్రంగా గాంధీకి అండ్ ఇర్విన్కి మధ్య ప్రధానంగా ఒక ఒప్పందం కోరింది దాన్నే ఢిల్లీ ఒప్పందం అంటాం దాన్నే గాంధీ ఇర్విన్ ఒప్పందం అంటాం ఈ ఒప్పందంలో భాగంగా గాంధీజీ ఏంటనేసి అంటే ఈ విధంగా రౌండ్ టేబుల్ సమావేశాలకి పాల్గొన్నాడు ఆన్సర్ చెప్పండి రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ తరఫున హాజరైనటువంటి
ప్రముఖ వ్యక్తులు ఎవరెవరు? ఆన్సర్ ఏంటి? రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ తరఫున హాజరైనటువంటి వ్యక్తులని గుర్తించండి, ఆన్సర్ చేయండి. ఆన్సర్ రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ తరఫున హాజరైనటువంటి వ్యక్తులు ఎవరు? ఆన్సర్ ఏంటి? గాంధీ, సరోజిని నాయుడు, సంతోషి గారు, అను, ఇంకా డ్యూడ్, పావని, ప్రియాంక గారు, వెంకట్, అస్మా జమీన్, ఆదిలక్ష్మి గారు, ఇంకా ఇంకా ట్రై చేయండి ఆన్సర్ని. ఇంకా సమత. సో ఇప్పుడు నేను ఏవైతే పేర్లు చదివానో వాళ్ళందరూ కూడా రాంగ్ ఆన్సర్ అన్నట్టు. కరెక్ట్ ఆన్సర్ కాదు. మహేష్ గారు, జగదీష్, విజయలక్ష్మి. సో ఇప్పుడు ఈ పేర్లన్నీ చదివాను కదా, వాళ్ళంతా కరెక్ట్ ఆన్సర్లు కాదు, వాళ్ళంతా రాంగ్ ఆన్సర్ అన్నట్టు. సో చాలాసార్లు చెప్పే ఉంటాను ఇంతకుముందు కూడా, రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పాల్గొన్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరనేసి అంటే గాంధీ. రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ తరఫున కేవలం గాంధీ మాత్రమే పాల్గొన్నాడు. సార్ సరోజినీ నాయుడు కూడా వెళ్ళింది అనేసి నా పుస్తకంలో ఉందంటే కరెక్టే, కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున కాదు. ఏంటి? కాంగ్రెస్ పార్టీ తరఫున కాదు. గాంధీతో పాటు సరోజినీ నాయుడు వ్యక్తిగత హోదాలో హాజరైందన్నమాట. కాంగ్రెస్ పార్టీ తరఫున కాదు, వ్యక్తిగత హోదాలో సరోజినీ నాయుడు ఏంటనేసి అంటే గాంధీతో కలిసి సెకండ్ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైనది అనేసి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. సో అది దానికి సంబంధించినటువంటి సమాచారం. ఇంకో క్వశ్చన్ అడుగుతాను, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బై ఇండియన్ మూమెంట్ అనేటువంటి పేరుతో, బై ఇండియన్ మూమెంట్ అనేటువంటి ఒక పేరుతో ఎవరు ఏ సంవత్సరంలో ఒక ఉద్యమాలను ప్రారంభించడం జరిగింది? ఆన్సర్ చేయండి. బై ఇండియన్ మూమెంట్ అనేటువంటి పేరుతో ఎవరు ఏ సంవత్సరంలో ఒక ఉద్యమాలని ప్రారంభించడం జరిగింది? ట్రై చేయండి ఆన్సర్ని. సరోజనే నేను చెప్పలేదండి, నేనే చెప్పానంటే నేనే కదా ఇప్పుడు కూడా చెప్పేది. గాంధీతో పాటు సరోజినీ నాయుడు అనేటువంటి వ్యక్తి ఏంటనేసి అంటే పాల్గొనింది, కానీ మనం చూసుకున్నట్లయితే వ్యక్తిగత హోదాలో పాల్గొనింది. ఓకేనా? సో సేమ్ ఇదే మాదిరిగా వన్ మంత్ బ్యాక్ కంటే ఇంకా కొంచెం ముందే చెప్పుకుంటాను. సేమ్ ఆ రోజు కూడా ఇలాగే క్వశ్చన్ అడిగాను, ఇలాగే ఆన్సర్స్ వచ్చినాయి, సేమ్ ఇలాగే నేను కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, నాకు బాగా గుర్తుంది. ఓకేనా? గాంధీతో పాటు సరోజినీ నాయుడు పాల్గొంటుంది, కానీ వ్యక్తిగత హోదాలో పాల్గొంటుంది. ఓకేనా? బై ఇండియన్ మూమెంట్ ప్రారంభించింది ఎవరు? వెరీ గుడ్. సో బై ఇండియన్ మూమెంట్ ప్రారంభించింది ఎవరు అనేసి అంటే 1932లో మదన్ మోహన్ మాలవ్య అనేటువంటి వ్యక్తి ఇండియన్ మూమెంట్ ప్రారంభించాడు. సో ఈ యొక్క మదన్ మోహన్ మాలవ్య అనేటువంటి వ్యక్తి కూడా ఏంటనేసి అంటే రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి వ్యక్తిగత హోదాలో హాజరవుతాడు. అందుకోసం ఇక్కడ లింక్ చేశాను, ఒకసారి చూడండి సరిపోతుంది. చాలండి ఇక్కడ వరకు. సో మిగతా అంతా కూడా మనం ఏంటనేసి అంటే నెక్స్ట్ సెషన్లో డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇంకా చాలామంది వీడియోని లైక్ చేయలేదు, ప్రతి ఒక్కరూ కూడా వీడియోని లైక్ చేయండి. అలాగే 6:15 ఒక స్పెషల్ సెషన్ ఉంటుంది. సో సచివాలయం ఎగ్జామినేషన్కి ఎవరైతే ప్రిపేర్ అంతసేపు చెప్పి బాగా అది ప్రమోషన్ చేసేప్పుడు పోయా క్లాస్ అంతా చూడరు వాళ్ళు, ప్రమోషన్లు చేసేది చూచరు, ప్రమోషన్లు చేసేది చూచరు అంటారా. మళ్ళీ ఉంది క్లాస్ 6:15కి వేరే మామూలు వీడియో.